చేస్తే ఆ రోజు కూడా రోడ్ రోడ్డు మీదకి వచ్చి రోజు ఒక్క మాట మాట్లాడేవా నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను అండి హోమ్ మినిస్టర్గా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని హత్యలు జరిగినాయి అన్ని మానభంగాలు జరిగినాయి దగ్గర దగ్గర చూసుకుంటే మహిళల మీద నేరాలు కానీ అత్యాచారాలు మిస్సింగ్లు చిన్నారులు మిస్సింగ్లు అన్ని కలుపుకొని నాలుగు సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకే చెప్తున్నాను నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం రెండు లక్షల నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు కేసులు నమోదైనాయి నేరాల సంఖ్య చెప్తున్నాను నేను మహిళల మీద జరిగిన నేరాల సంఖ్య మిగతా మిగతా వాటి గురించి నేను మాట్లాడట్లే నువ్వు ఈరోజు బయటకు వచ్చి ఎక్కడైనా ఏదైనా జరిగితే శవాల మీద పేదలు ఏరుకునే వాళ్ళ ఎక్కడ ఏమి జరుగుతుందా అని ఏదో అంటారు కదా వెయిట్ చేస్తా కూర్చున్నావు ఎస్ నీ రెస్పా నిజంగా బాధ్యతాయుతంగా వచ్చి ఉంటే బాగుండేది కానీ రాజకీయం చేయడానికి ఈరోజు వస్తున్నావు చూడు అదే చాలా ఇబ్బందిగా అనిపించింది నువ్వు ఐదు సంవత్సరాలు కూడా నిజంగా ఇదే చిత్తశుద్ధితో నీ హయాంలో మహిళల మీద జరిగిన నేరాలని మహిళల మీద జరుగుతున్న ఘోరాలని కూడా నువ్వు ఆ రోజు అరికట్టడం పక్కన పెడితే కనీసం బయటకు వచ్చి మాట్లాడటం పక్కన పెడితే నువ్వు నీ తాడేపల్లి ఇంట్లో కూర్చొని ఒక్కరోజు ఒక్క ఇష్యూ మీద స్టేట్మెంట్ ఇవ్వగలిగావా ఒక్కరోజు ఒక్క ఇష్యూ మీద స్టేట్మెంట్ ఇవ్వగలిగారా అదే సిచ్యువేషన్ ఈరోజు అంటే ఆ రోజు కనీసం ఒక ఆడపిల్ల రమ్యాన్ అమ్మాయిని నడి రోడ్డు మీద ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు హత్య చేసేస్తే కనీసం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ వల్ల ఎందుకు ఈ విషయం చెప్తున్నానో తెలుసా ఈ మూడు నాలుగు నెలల కాలంలో ఎక్కడైనా ఆడపిల్లల మీద అఘాయించాలు జరిగిన ఆడపిల్లని చంపినట్టు కనుక ఎక్కడైనా ఒక న్యూస్ బయటకు వచ్చినా ఆ లోకల్ ఎమ్మెల్యే స్పందిస్తారో లోకల్ మినిస్టర్ స్పందిస్తారో హోమ్ మినిస్టర్ స్పందిస్తారో పక్కన పెడితే డైరెక్ట్గా సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న గౌరవ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా స్పందించి ముందే దాని వివరాలు చెప్పండి అని కనిసండ్ ఎస్పీకి ఫోన్ చేసి ఆయనే స్వయంగా కనుక్కొని ఏం జరిగిందన్నది కనుక్కొని తొందరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితుని అరెస్ట్ చేయండి అని చెప్పారు నేను ఒకటి ఛాలెంజెస్ అడుగుతున్నా నీ బుర్రకు తట్టుందో లేదో తెలియదు జగన్మోహన్ రెడ్డి నీకు స్పెషల్ కోర్ట్ అంటే తెలుసా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటే తెలుసా ఇలాంటి కేసెస్కి ఒక స్పెషల్ కోర్టుకి ఇచ్చి ఆ కోర్టు ద్వారా త్వరితగతిన శిక్షణ పడేటట్టు చెయ్యొచ్చు అన్న సంగతి నీకు ఐదు సంవత్సరాలు తెలుసా కనీసం నీ హోమ్ మినిస్టర్ ఎవరైనా చెప్పారా ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడైతే వరుస సంఘటనలు కొన్ని సంఘటనలు ఆయనకి దగ్గర ఉండి చూసి ఆయన ఇబ్బంది పడి కొంచెం మనస్తాపానికి గురై గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా ఒక స్పెషల్ కోర్టు కావాలని హైకోర్టు రిక్విజిషన్ లెటర్ పెట్టడం జరిగింది ఆ స్పెషల్ కోర్టుకి మూడు నాలుగు కేసులను ఈరోజు పంపించి అతి త్వరితగతిన ఆ కేసుని విచారణ జరిపి నిందితులకి శిక్ష పడాలి అని చెప్పి ఇనీషియేషన్ తీసుకున్న ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు ఒకసారి ఆ స్పెషల్ కోర్ట్ అన్న సంగతి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒకసారి మాట్లాడలే దిశ 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 అరే ఎక్కడో హైదరాబాద్లో జరిగిన సంఘటన నేపథ్యం తీసుకొని దిశ చట్టం అని చెప్పి ఇమీడియట్ ఇమీడియట్గా అక్కడ అసెంబ్లీలోనే ఒక తీర్మానం పెట్టేసి ఆ చట్టబద్ధత లేని చట్టాన్ని తీసుకెళ్ళి ఒక చుట్ట కొట్టి అక్కడికి తీసుకెళ్ళి కేంద్రంలో పడేశావు తర్వాత అది ఏం జరిగిందో ఎలా జరిగిందో దాని ముందు ఏం జరిగిందో కూడా తెలియదు మాకులాంటి వాళ్ళని బయటకు వచ్చి అరే దిశ అనే చట్టమే లేదు చట్టమే లేదంటే అంటే అప్పుడు దానికి దిశ యాప్ అన్నావు అరే దిశ యాప్ కూడా ఏంటంటే అది కూడా దిశ యాప్ కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో మేము పెట్టిన యాప్ అది రెండు వేల పద్దెనిమిదిలో మేము పెట్టిన యాప్కి పేరు మార్చి దిశ యాప్ అని పెట్టావు ఆ దిశ యాప్ కూడా ఎవడూ ఇన్స్టాల్ చేసుకోవట్లేదు అని చెప్పి రోడ్ల మీదకి వెళ్ళి ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా ఆపి రోడ్డు మీద ఆపి ఆ రోజు ఆ యాప్ డౌన్లోడ్ చేయించుకునే పరిస్థితి ఉంది ఈరోజు మే మీరు మళ్ళా మేము వచ్చిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఆ యాప్ దిశ యాప్కి మహిళా యాప్ అని చెప్పి మళ్ళీ మేము ఒక యాప్ క్రియేట్ చేసి అప్గ్రేడ్ చేసి ఈరోజు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా మోటివేట్ చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది మాట్లాడితే దిశ యాప్ తీసేయడం బట్టి ఎంతమంది పోయారని అరే దిశ యాప్ తీసేయడం బట్టి ఎంతమంది పోయారని మీరంటా ఉంటే మరి దిశ యాప్ ఉన్నప్పుడు ఎందుకు అంతమంది పోయారు మరి దిశ యాప్ ఉంది నువ్వు అన్నట్టు దిశ చట్టం ఉంది ఇరవై ఒక రోజులు శిక్ష విధించేస్తావు ఇరవై ఒక రోజులు ఊరి శిక్ష విధించేస్తావు అనుకునేటప్పుడు సుమారుగా ఎందుకు యాభై వేల మంది పైగా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగినాయి హత్యలు జరిగినాయి మొత్తం అన్ని మిస్సింగ్లు ఎందుకు ముప్పై వేలు ముప్పై వేలు పైగా మిస్సింగ్లు జరిగినాయి ఆ రోజు మేము ఏదైనా బయటకు చెప్తే మా మీద కేసులు పెట్టావు ఆ రోజు కనుక సర్దిద్దుకో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేయకుండా పోలీస్ వ్యవస్థను బలపరిచి వాళ్ళకి టెక్నికల్గా సపోర్టింగ్ ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో ఆ సిస్టమ్స్ అన్నీ ఆ రోజు ఇచ్చి ఉంటే ఇన్ని ఘోరాలు జరిగావా ఈ రోజు మళ్ళీ మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఈరోజు మేము పర్టికులర్గా పోలీస్ వ్యవస్థని పటిష్టం చేయాలని మైన్యూర్ థింగ్స్ని కూడా గురించి కూడా ఆలోచిస్తున్నాం దానికి ఎగ్జాంపులే పోలీస్ డిపార్ట్మెంట్కి రెండు వేల నాలుగులోనో రెండు వేల ఎనిమిదిలోనో ఎప్పుడోనంట వంద లీటర్లు పెట్రోల్ ఇచ్చేదంట మళ్ళా దాన్ని ఈరోజు ఎన్హాన్స్ చేసి వాళ్ళు తిరిగేదానికి మూడు వందల లీటర్ల వరకు కూడా మేము ఈరోజు పెట్రోల్ కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి నెలకి మూడు వందల లీటర్లు పెట్రోల్ కూడా ఇచ్చే పరిస్థితి అది చాలా మైన్యూర్ థింగ్ దాన్ని కూడా పక్కన పెట్టు అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇలాంటి మైన్యూర్ థింగ్స్ గురించి కూడా ఆఖరికి మోడరైజేషన్ ఆఫ్ ఫండ్స్లోని వాటికి పోలీస్ ఫండ్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే వాళ్ళు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్కి ఇచ్చే డబ్బులకి యూసీలు చెల్లించక యుటిలైజేషన్ సర్టిఫికేట్స్ చెల్లించకపోతే వాళ్ళు డబ్బులు ఆపేశారు ఐదు సంవత్సరాలు లాస్ట్ ఐదు సంవత్సరాలు ఎందుకు యూటిలైజేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేకపోయాడు నిజంగా యూజ్ చేస్తుంటే యుటిలైజేషన్ సర్టిఫికేట్ చేయడానికి ఏంటి నొప్పి మా నోడు చేసింది ఏంటంటే ఆ డబ్బుల్ని కూడా తీసుకెళ్ళి ఎక్కడ డైవర్ట్ చేసిన పరిస్థితి ఎవడైనా బుర్ర బుద్ధి ఉన్నవాడు కానీ నోటికి అన్నం తినేవాడు కానీ పోలీస్ డబ్బు ముట్టుకోకూడదు ఎందుకు అంటే పోలీస్ అన్నది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వర్క్ చేసే డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్లో ఏ డబ్బులు వచ్చినా వాళ్ళకి ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళకి ఎలాగ చేయాలి అన్న దాని మీద ఆలోచన చేసుకోవాలి అది మానేసి ఆ డబ్బులను కూడా డైవర్ట్ చేసేస్తే ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది ఈరోజు ఆ మ్యాచింగ్ రెంట్ అరవై కోట్ల రూపాయలు కూడా మొన్న మేమిచ్చాం ఈరోజు తిరిగి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి ఈరోజు మేము సిద్ధపడ్డాం ఎక్కడ కానీ ఈ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్కి దానికి కూడా పది కోట్ల రూపాయలు ఇచ్చాం సీసీ కెమెరాస్ మళ్ళా మొత్తం అన్నీ పని చేయాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే కూర్చొని రివ్యూ చేసి మొత్తం ఎక్కడైతే ఎక్యూజ్ నిందితుడు తప్పించుకోవడానికి వీలు లేదు మనం సీసీ కెమెరాస్ ఉపయోగిస్తామా డ్రోన్స్ ఉపయోగిస్తామా వాళ్ళు ఫోన్ ట్రాకింగే చేస్తామా వాట్ ఎవరిట్ మేబి ఏమి జరిగినా నిందితుడు అన్నవాడు ఇట్టుపాస్త తప్పించుకోవడానికి వీలు లేదు అని చెప్పి స్ట్రిక్ట్ ఆర్డర్లు ఇస్తే